श्री गुरुभ्यो नमः, श्री मात्रे नमः, श्री कृष्ण परब्रह्मणे नमः। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। रामुडु అరణ్యవాసానికి బయలుదేరడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అమ్మగారిని ఒకసారి దర్శనం చేయటం కోసం అని చెప్పి తల్లిగారి దగ్గరికి వచ్చారు. ఆయన ఆవిడ ఆశీర్వచనం తీసుకోవడం కోసం వచ్చాడు. లోపల కౌశల్య రాముడు వస్తున్నాడు, సీతాదేవి సమేతుడే వస్తున్నాడు, లక్ష్మణుడు వస్తున్నాడు. చాలా ఆనందంగా ఇంట్లో ఆవిడ గాభరా పడుతుంది. అటు ఇటు ఇటు అటు ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఎట్లా పట్టాభిషేకం జరగబోతోంది అనేటువంటి ఉత్సాహంతో రాముడు లోపలికి ప్రవేశించాడు. చెరగని చిరునవ్వుతో మొదట ఎలా ఉన్నాడో, నిన్న ఎలా ఉన్నాడో, ఇవాళ ఇప్పుడు అలాగే ఉన్నాడు. అంతేగాని నన్ను రాజ్యం వదిలేసి పొమ్మనమన్నాడు మా నాన్న అనే ఆలోచనే ఆయనలో ఏ కోశానా లేదు. చాలా ఆనందంగా కనబడుతున్నాడు. ఆయన ముఖం ఇంతకు మునుపు కంటే ప్రకాశవంతంగా కనబడుతుంది. ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం జరిగింది. అది నిన్న మనకి సమయం బట్టి ఏదో అయింది. ఏమిటా ధర్మ సూక్ష్మం అని, వరాలు రెండు కోరుకుంది కదా కైక. మొదటి వరం ఏమిటి? భరతుడికి పట్టాభిషేకం మొదటి వరం. రెండవ వరం ఏమిటి? అది కాదు. 14 ఏళ్ళు అరణ్యవాసం రాముడు ఒకవేళ చేస్తే తిరిగి రాజ్యానికి రావడానికి అతనికి అవకాశం మరి లేదు. అక్కడతో సరి, ఇక అరణ్యాలు బట్టి తిరగవలసిందే. కనుక దేవతలందరూ కూడా ఒక ఆలోచన చేశారు. సరస్వతీదేవి ఆలోచించింది, ఇది ఒక అన్యాయం జరుగుతోంది ఇక్కడ, ఇది సరైన పద్ధతి కాదు, లోకహితార్థం ఇదంతా జరుగుతోందన్న సంగతి దేవతలు అందరూ కూడా కూడబలుక్కొని చేసినటువంటి పనిది. కనుక 14 ఏళ్ళు కానీ అరణ్యవాసం కోరేస్తే కైక రాజ్యార్హత లేకుండా అయిపోతాడు రాముడు. కానీ రామరాజ్యం రావలే, రాముడు పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలకి తెలియవలే. మరి రామరాజ్యం కావాలి అని అంటే 14 ఏళ్ళు ఈవిడు కోరేస్తే రాజ్యార్హత కోల్పోతే ఎలా? అయితే మరి ఎన్నాళ్ళు కోరుకున్నది ఆవిడ? వెంటనే ఆ నాలుక తడబాటు వచ్చేటట్టుగా చేశారు. చేయగానే ఆమె ఏమందంటే, నవ పంచవర్షాణి అరణ్యాలకు వెళ్ళిపోవాలి. అంటే 9 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంది. మొత్తం 8 సంవత్సరాలే, 14 కానీ ముందు 9 5 అంది ఆవిడ. ఆ 4 తడబాటు రావటం వల్ల, అలా దేవతలు చేయటం వల్ల కైక కోరుకునేటువంటి వరాల ప్రకారంగా 9 ఏళ్ళు రాజ్య పరిపాలన, 9 ఏళ్ళు అరణ్యవాసం చేస్తూ అక్కడ బ్రేక్ చేసి మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ ప్రారంభమవుతుంది. కనుక 14 ఏళ్ళు కంటిన్యూగా అరణ్యవాసం చేసినటువంటి పరిస్థితి లేదు. కనుక మళ్ళీ రాజ్యార్హత రాముడికి ఉంది. ఇది ఒక ధర్మ సూక్ష్మం. ఇది మూలంలో ఉన్నటువంటి రామాయణంలో ఉండే ఒక రహస్యం. అంటే దేవతలు చేసేటువంటి ఒక చక్కనైనటువంటి ప్రక్రియ. ఇక ఈ 14 ఏళ్ళ అరణ్యవాసాన్ని చేయటానికి సంసిద్ధుడవుతూ చెరగని చిరునవ్వుతో ఆ అమ్మ దగ్గరికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా తల్లి వెళ్ళి
నాయనా వచ్చావా అని చెప్పి దగ్గరగా కౌగిలించుకొని నాన్న దా కూర్చోమ్మా కూర్చోమన్నారు. కూర్చుంటే అంటే అంటాడు రాముడు, అమ్మా నీవు చాలా ఉత్సాహంగా ఉన్నావు, చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా ఆనందంగానే ఉంది, నువ్వు ఇలా ఆనందంగా ఉండడం నాకు ఆనందంగానే ఉంది. కానీ ఆవిడకి ఇంకా తెలియదు, కానీ ఇలాగా నాన్నగారు అన్నారని పిన్నిగారు చెప్పారు, అమ్మ చెప్పింది, అమ్మ ఆవిడ కూడా అమ్మే అమ్మలాగే భావించేవాడు ఆయన, ఎవరిని దూరంగా చూడలే, ఎప్పుడు అలా ఆలోచనే రాలేదు ఆయనకి. అలాంటి ధర్మస్వరూపుడు మరి లేడు కదా, మరి రాడు కూడా. ఎందుకనంటే నాన్నగారి మాట పోతుందని ఈయన బయలుదేరాడు. ఎక్కడ నిజానికి చెప్పాలంటే ఆయన నోటితో ఆయన చెప్పనే లేదు, కైక చెప్పేసింది. అయినా సరే తండ్రి మాటలే ఇవని భావించినటువంటి మహాత్ముడైన ఇక్కడ అంటాడు, అమ్మా నేను ఇలా కోరడంతో నేను అరణ్యాలకు వెళుతున్నాను, నువ్వేమీ బాధపడకు, నేను 14 ఏళ్ళు కూడా 14 నిమిషాల్లో గడిపేసి నేను వచ్చేస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు, బాధపడకు. ఆవిడ ఒక్కసారిగా మొదలు నరికినటువంటి అరటి మొక్కలాగా పడిపోయింది, ఒకసారి కూలబడిపోయింది, కుప్ప కూలిపోయింది. ఇదేమిటి నాయన, ఇది ఏమిటి విషయం, ఇలా ఎందుకు జరిగింది, ఏం చేశాం, ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, మొత్తం విషయం అంతా కూడా తెలియచేశారు అక్కడే ఉన్నటువంటి సుమంతరాజులు. ఆవిడ నిర్వీణురాలైపోయింది, నాయన ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు, నేను ఇలా భావించలేదు కూడా, అయినా ఆయనకి నోరు ఎట్లాడే, నీలో ఏ లోపమున్నదని, సకల సుగుణాభిరాముడవు, మంచి గుణములన్నీ కూడా వెతికితే ఎవరిలో ఉంటాయనంటే రాముడిలో ఉంటాయి అంతే, ఇంకెవరిలో ఉంటాయి, అన్ని మంచి గుణములన్నింటినీ కూడా పుణికిపుచ్చుకున్నటువంటి నిన్ను అడవులకు పంపించే ఆలోచన ఎలా వచ్చింది, ఎంత కొడుకు మీద ప్రేమ ఉన్నా ఇలా ఇంత అన్యాయానికి ఒడుకట్టడం ఎక్కడి ధర్మం, ఇది ఇది అధర్మమైనటువంటి పని, నేను భరించలేకపోతున్నాను నాయన, అంచేత నేను నిన్ను ఇలా చూస్తానని నేను అనుకోలేదు అంటే, లేదమ్మా నువ్వేం బాధపడక, ఇదేం పెద్ద విచిత్రమేం కాదు, ఇది ఒక రకంగా నాకు ఆశీర్వచనమే, ఎంతోమంది పెద్దల యొక్క సేవ చేసేటువంటి అవకాశం నాకు లభించింది, తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల యొక్క సేవ, ఇంకా మరి ఐ థింక్ ఇంకెవరిని చెప్పలా, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంతే, ముగ్గురికి అవకాశం ఉంది, అది తర్వాత అది అది చేర్చారు మన వాళ్ళు, ఈ మూడే, ఈ ముగ్గురే దేవతలు, తల్లి తండ్రి, ముందు తల్లి తరువాత తండ్రి తరువాత గురువు, వీళ్ళ ముగ్గురు సేవ చేస్తే ముల్లోకములలో ఉండేటువంటి సమస్తమైనటువంటి దేవతల యొక్క పూజ చేసినంత ఫలితం దక్కుతుంది. ఈ ముగ్గురిని గౌరవంగా చూసుకుంటే చాలు, ఈ ముగ్గురిని ప్రేమగా చూసుకుంటే చాలు, ఈ ముగ్గురిని ఎంతగా ప్రేమిస్తే, ఎంతగా అభిమానిస్తే, ఎంతగా పూజిస్తే అంత దేవత అనుగ్రహం కలుగుతుంది. ఇది పెద్దల మాట, ఇది శాస్త్ర ప్రమాణం. ఈవిడ బాధపడుతోంది, ఇలాగా ఇలా అవుతుందని నేను ఊహించలేదు, నా మాట ఒకటి విను, నేను ఇంక ఉండలేను, నా వల్ల కాదు. ఆవిడ కన్నీరు మున్నీరుగా మొత్తం తడిచిపోతుంది అనమాట, ఆవిడ ఆవిడ కట్టుకున్నటువంటి చీర మొత్తం తడిచిపోతుంది ఆ ఏడుపుకి, అంత దుఃఖిస్తోంది. చుట్టూ ఉన్నటువంటి అంతఃపుర స్త్రీలందరూ కూడా ఏడుస్తున్నారు, అది ఒక రోదన ఆలయం అయిపోయింది, రోదన ఏడుపులే, మందిరం నిండా ఏడుపులే. ఇంతవరకు శోభాయమానంగా చక్కనైనటువంటి వందిమాగదులు తూర్యనాదాలతో చెలరేగినటువంటి ఆ మందిరం అంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఏడుపులతో నిండిపోయింది. సుఖస్వానంతరం దుఃఖం, దుఃఖస్వానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే సుఖానిచ, దుఃఖానిచ, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది మానవ జీవితంలో. విధి చేష్టలకు ఎవ్వడు కూడా ఎదురు చెప్పేటువంటి అవకాశమే లేదు.
అది ఎప్పుడు ఎలాగ ఏది మార్చేస్తుందో ఎలా మారిపోతుందో ఎవ్వరికీ తెలియదు. అర్థం కానిటువంటి స్థితి, అలాంటి స్థితి ఇప్పుడు ఇక్కడ ఏర్పడింది. వీళ్ళు ఏం చేయాలో అర్థం కానిటువంటి స్థితిలో కౌశల్యం అంటుంది, నాయన ఇది నా గుండె ఆగిపోతుందేమో, నిన్ను విడిచి ఒక్క క్షణమైనా సరే నేను బ్రతకలేను, నీళ్లను విడిచిపెట్టి చేప బ్రతకగలదా, దాని వశమా, నీరే దానికి జీవనాధారం, నీవే నా జీవనాధారం, కనుక నా తండ్రి నన్ను కూడా తీసుకుని వెళ్ళిపో, నేను కూడా బయలుదేరుతున్నాను, నాకు ఇవేవీ అవసరం లేదనేసింది ఆవిడ. వెంటనే రాముడితో బయలుదేరి వెళ్ళిపోవడాని కోసం బయలుదేరుతోంది. నాన్న వచ్చేస్తాను ఒక్క 2 నిమిషాల్లో, నేను కూడా వస్తున్నాను, ఒక్క నిమిషం అనుజ్ఞయ్యు, వెళుతున్నాను ఆయన అన్నాను. రాముడు నవ్వుతూ అంటాడు, అమ్మా ఇది ఎక్కడ ధర్మం చెప్పు, పత్నికి పతియే పరమదైవం, తర్వాత పిల్లలం, మేము తర్వాత వచ్చిన వాళ్ళం, మేం కాదు నీకు ముఖ్యం, నీ భర్తయే సమస్తము, తల్లి అయినా తండ్రి అయినా దేవుడైనా అన్నదమ్ముడైనా సమస్తము ఎవరు, భర్తే, భర్తకు మించి ఇంకేం లేదు. కనుక ఆమె చూస్తే అక్కడ మాటలు విన్నాను నేను, చాలా పరుషంగా మాట్లాడుతోంది నాన్నగారిని, ఆయన మాట్లాడేటువంటి అవకాశమే లేనటువంటి దుస్థితిలో ఉన్నారు ఆయన, నువ్వు కూడా ఈ సమయంలో కానీ లేకపోతే ఆయన బ్రతికేందుకు అవకాశమే లేదు, నీవు చెప్పే అనునయమైనటువంటి మాటలు, నీవు చెప్పే ప్రేమపూర్వకమైన మాటలు, నీవు చెప్పే ధైర్య వచనములు ఆయన ప్రాణాలని నిలబెడతాయి, లేకపోతే ప్రాణాలను కోల్పోతాడు సుమా. ఇది ఎవరు ఎవరితో అంటున్నారు, రాముడు ఎవరితో, ఇది ఒక్క రాముడు కౌశల్యతో ఒక్కడతోటి అన్న మాటలా, లేకపోతే ఇవి మనకి కూడానా, మనకి కూడా. ఏ భర్త అయినా భర్తకి ధైర్యం చెప్పాలి, భర్తని విడిచి ఉండకూడదు, భర్తను విడిచిపెట్టి దూరంగా కూర్చోకూడదు, దూరంగా ఉండకూడదు అస్సలు, సమస్తము భర్తయే. కనుక అతనికి మానసికమైనటువంటి వ్యధలనన్నింటినీ పోగొట్టగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే కేవలం భార్యకి మాత్రమే ఉందండి. ఏ పనైనా అతను చేయగలిగేటువంటి శక్తి లభించాలి అంటే భార్యయే. భార్య సలహా మంత్రి ఇచ్చిన సలహాలాగా ఉండాలి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి, రూపేచ లక్ష్మి, ఈ 6 లక్షణములను కూడా కలిగినటువంటి స్త్రీ, ప్రపంచంలో ఉత్తమమైనటువంటి స్త్రీ. ఎక్కడ పురుషుడికి ఇన్ని లక్షణాలు ఉండాలని చెప్పలా, విలక్షణమైనటువంటి లక్షణములు కలిగినటువంటి, క్షమాగుణ సంపత్తి కలిగినటువంటి, ఇది కేవలం స్త్రీ మాత్రమే, ఆమె మాత్రమే ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా శాసించగలదు. అంటే ప్రపంచం ఏ ప్రపంచం, ఈ ప్రపంచం అంతా కాదు, కుటుంబం అనే ప్రపంచం, ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా సరిగా నడపగలిగే శక్తి ఆవిడికే ఉంది. ఎట్లా ఉండాలట, కార్యేషు దాసి, ఇంట్లో పనులన్నీ కూడా చక్కబెట్టుకోగలగాలి, అది ఆరది చేయగలదండి. ఎంత మనం చేసినా సరే చేద్దాం, సాయం చేస్తున్నాం, అయినా అదేంటో మరి వాళ్ళు చేస్తే ఎంత బాగుంటుందో, మనం చేస్తే ఎందుకు బాగుండదో అర్థం అవ్వదు. నేను చేస్తుంటాను ఇంట్లో పనులే, ఆవిడికి సాయం చేస్తుంటాను, మీరు కొంచెం పక్కకు ఉండండి అని చెప్పేసి వాళ్ళకి అవగా అన్నీ సర్దేస్తుంది, అది బాగానే ఉంటున్నాయి. అరే నేను చేస్తున్నాను కదా, నా ఎందుకు బాగుంటాం లేదని, లేదులేండి మాకు మొదటి నుంచి అలవాటు కదా, మీరు కొంచెం పక్కకు ఉండండి. కార్యేషు దాసి, పనులు పంచుకున్నామండి, ఇందులో ఒకడు చిన్న, ఒకడు గొప్ప, ఒకడు పెద్ద, ఒకడు తక్కువ అనేటువంటి అంచనా వేసుకోకూడదు, పనులు పంపకం చేసుకున్నాం. నేను, నువ్వు స్త్రీవి, సహజంగా నీ శరీర ధర్మం వేరు, మగవాడినైన నా శరీర ధర్మం వేరు, బయట ఉండేటువంటి కర్కశమైనటువంటి మనుషుల తాలూకా తాకిడిని, వాళ్ళ తాలూకా పరిస్థితిని తట్టుకునేటువంటి శక్తి నీకు సహజంగా తక్కువ ఉంటుంది. కనుక నువ్వు ఇంటిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా నువ్వు చూసుకో, బయటంతా కూడా నేను ఎట్లాను దృఢత్వము, శారీరకంగా కానీ మానసికంగా కానీ వాటిని తట్టుకోగలిగే శక్తి నాకుంది, నేను
బయట పనులన్నీ చూసుకొని వస్తా, నేను సంపాదిస్తా, నేను అన్ని నేను బయట పనులు చూస్తాను, నువ్వు ఇంట్లో పనులు చూసాను, పనులు పంచుకున్నాం. కానీ ఎలా వచ్చిందంటే ఆఖరికి ఇదేదో వంటింటి కుందేలను చేశారు, పెరట్లోని తాబేళ్ళని చేశారు. ఏ కుందేలని చేసేలేదు, ఏ తాబేళ్ళని చేసేలేదు, పనులు పంచుకున్నామంతే. ఇందులో ఎవరి కోసం ఎవరింట్లోనూ చేస్తున్నామా ఏంటి? మన ఇంట్లో పనులు మనం చేసుకుంటున్నాము, మన పని మనం చేసుకుంటున్నాము. దీనిని తక్కువగా ఇట్టి పరిస్థితుల్లోనే కూడా అంచనా వేసుకోకూడదని నా అభిప్రాయం. ఇక్కడ పనుల పంపకం జరిగారు. కరణేషు మంత్రి ఏ పనులైనా సరే మంత్రిలాగా సలహాలు ఇవ్వాలి. భోజనం పెట్టేటప్పుడు అమ్మ తర్వాత అమ్మవి నువ్వు. అసలు అత్త కోడళ్ళకి గొడవ ఎక్కడ వస్తుంది అంటే, ఎంతవరకు కూడా నేను చెప్పినట్టుగా విని, నేను అమ్మ అన్నం పెట్టని అడిగాడు, అమ్మ మంచినీళ్ళు అన్నాడు, అమ్మ నా బట్టలు ఎక్కడ ఉన్నాయని అడిగాడు, అవన్నీ కూడా అమ్మ 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 అని అడిగాడు. పెళ్ళైపోయిన తర్వాత ఏమే ఎక్కడ ఉన్నాయి బట్టలు, ఎక్కడ ఉన్నాయి నా షూస్, ఎక్కడ ఉన్నాయి లేకపోతే నా మేజోళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఏవి కావాల్సి వచ్చినా వెళ్ళాలని అడుగుతుంటాడు. అప్పుడు ఈవిడ స్టార్ట్ అవుతుంది, కొంగుని కట్టేసింది, ఆయన నా కొడుకుని కొంగుని కట్టేసుకుంది, ఇంకా ఆడ నా కొడుకు అనుకున్నాను కానీ ఇన్నాళ్ళు కూడా, ఇన్నాళ్ళు పెంచిందంతా కూడా వృధా అయిపోయింది. తప్పు, నీ భర్త ఎలాగైతే నీ చుట్టూ తిరగాలనో, లేకపోతే నువ్వెలాగైతే అనుసరించి ఉన్నావో, నీ కొడుకు భార్య కూడా అలాగే తన భర్తను అట్లానే అనుసరించి ఉంటుంది. అలా ఉండడంలో ఏ విధమైనటువంటి దోషము లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ అభిప్రాయం కలగకూడదు, అది పద్ధతే కాదు. కరణేషు మంత్రి భోజ్యేషు, అదే చెప్తున్నా, భోజ్యేషు మాత అన్నం పెట్టేటప్పుడు తల్లి ఎలాగైతే మరికొంచెం వేసుకోరా, మరికొంచెం తినరా, మరికొంచెం తిను, మరికొంచెం తిను అని అంటుంది ఆవిడ. అన్నం పెట్టేటప్పుడు అమ్మలాగా అన్నం పెట్టాలి తల్లి, భార్య. అక్కడ భార్య చూడండి ఎలాంటి పాత్ర పోషణం, ఒక దాసీదాగా, ఒక మంత్రిలాగా, ఒక తల్లిలాగా. భోజ్యేషు మాత అన్నం పెట్టాడు, మరి కొంచెం తినండి, మరి కొంచెం తినండి, కొంచెం వెనకాలను చూసుకోండి, కొంచెం అని అనకూడదు. భోజ్యేషు మాత శయనేషు రంభ, పడక గదిలో రంభలాగా అలంకరించుకొని ఉండాలంట. రూపేచ లక్ష్మి, నిద్ర భర్త కంట ముందు నిద్ర లేచి స్నానం చేసుకొని చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని జుత్తుకి వెనకాల చూశారా బాగా తడి అయిపోయిన తర్వాత, ఎప్పుడో ఒక్కొక్క రోజు స్నానం చేస్తుంటారు కదా తల స్నానం చేసేటప్పుడు, లేకపోతే రోజు అలా ఉండదుగా బొట్టు పెట్టుకుంటారు, శుభ్రంగా తలదూకొని మంచి బాగా తయారయ్యి భర్త లేవగానే తన ముఖారవిందాన్ని లక్ష్మీదేవిలా కనబడాలి. అంతేగాని ఈవిడికంట ముందు ఆయనే లేస్తే మరి ఇంకెలాగా, ఈవిడ లక్ష్మీదేవిలా కనబడదు. ఇంకా కళ్ళు గట్ట శుభ్రంగా పూసులు కట్టేసి పక్కన జోరికలు కాడిపోయి నానా చండాలంగా కనబడుతుంది లక్ష్మీదేవి, వాళ్ళ అక్కలా కనబడుతుంది. రూపేచ లక్ష్మి లక్ష్మీదేవిలాగా కనబడాలి. ఇంకా ఇంకా క్షమయా ధరిత్రి, భూమి మనం ఎన్ని తప్పులు చేసినా ఈ భూమి మీద ఏమైనా అంటుందండి మనకి, ఎన్ని చేస్తున్నాము చెప్పడానికి అలవిక అనేటువంటి పాస్పో చేస్తున్నాము, ఇంకా అనేక దుర్గంధ ఇష్టమైనటువంటి వస్తువులు పడేస్తున్నాము, భూమిని దున్నేస్తున్నాము, పంటలు పండించేసుకుంటున్నాము, చెట్లను నాటేస్తున్నాము, లోతుగా తవ్వేసి భవనాలు కడుతున్నాము, అన్నిటినీ భరిస్తూ కూడా నీవు నా బిడ్డలాంటి వాడవి, నీకు ఏ విధమైన అపకారం లేకుండా కాపాడేటువంటి స్థితి నాకున్నదని భూదేవి ఎట్లా అంటుందో అలాగ అనగలిగేటువంటి ఉత్తమమైనటువంటి స్త్రీని భార్యగా పొందినటువంటి వాడి జన్మధన్యం. వాడికంటే అదృష్టవంతుడు ఇంకొకడు ఎవడు లేనట్టే. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, ఈ ఆరు గుణములు ఉండాలట. అమ్మా ధరిత్రి, ధరిత్రి అంటే భూమి అని అర్థం. అమ్మా నీకు ఇవి విషయాలు నీకు తెలియనివి కావు. ఇప్పుడు ఆయన్ని నాన్నని రక్షించవలసిన బాధ్యత నీది, నువ్వు తప్ప ఇంకెవరు రక్షించలేరు. నువ్వు కూడా వచ్చేస్తానంటే ఏమవుతుంది? లేదు నాయన,
ఇవన్నీ కూడా వావని ఏలుకొని ఆ భరతుడికే పట్టాభిషేకం కాని ఈ భవనాలన్నీ దానినే ఏలుకొని ఇవేవి ఇందులో ఉండి నేను ఏమి ఇంకా సుఖపడాలి గనక ఇంక ఏమీ అవసరం ఉంది గనక నువ్వు నన్ను నివారించవద్దు నే వస్తున్నానని ఆవిడ పట్టుదల పెట్టేసింది ఎన్నో విధాల నచ్చ చెప్పాడు రామచంద్రుడు ఇది పనికి రాదు ఇది సరైన పద్ధతి కాదు అనవసరంగా నాన్నకి లేనిపోని నిందల్ని తెచ్చి పెడతారు ఇంకా మీరందరూ కలిసి నా మాట నా మీద ప్రేమ ఉంది గనక నీకు నేను మళ్ళా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నీకు చెప్తున్నానమ్మా నాకు నువ్వన్నా చాలా ఇష్టం నిన్ను విడిచిపెట్టి నేను ఉండగలనా కానీ ఈ అనివార్యమైన స్థితిలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా బయలుదేరకూడదు ఉండమని అంటే అప్పుడు సరే అంగీకరించింది కౌశల్య అంగీకరించి వేదవిధులైనటువంటి పండితుల్ని రావించి పిలిపించింది అక్కడికి పిలిపించి వాళ్ళ చేత రామచంద్రునికి వాళ్ళకందరికీ వాళ్ళు బయలుదేరుతున్న ముగ్గురికి కూడా సమస్త శుభములు కలగడం కోసమని చెప్పి పూజలు ప్రారంభించింది ఆవిడ పూజలు చేస్తోంది ఆవిడ పుణ్యాహవాచనాలు చేయించింది మేసరు పూజ చేయించింది పుణ్యాహవాచనాలు చేయించింది చేయించి భూసుర ఆశీర్వాదంబులను బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనములు శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియ ప్రతిష్టతి సమస్త సన్మంగళాని భవంతు సన్మంగళములు జరుగుగాక అని దేవ ఆ భూమి మీద దేవతలుగా కీర్తించబడినటువంటి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనములన్నీ కూడా రామచంద్రుడికి లక్ష్మణుడికి సీతకి లభించేటట్టుగా చేయించింది ఆవిడ ఇంకా ఆవిడ అడుగుతూ ఉంది ఆ దేవతలను తలక అవన్నీ అక్కడ ఆవాహన చేశారు మంటపాలు ఈ ఇవన్నీ కూడా పుణ్యావచనాలన్నీ అయినాయి ఆవిడ అంటుంది ఏమని అంటుందంటే ఎట్లాంటి ఆశీర్వచనములు చేస్తున్నది ఓ గ్రహములారా ఓ తారకలారా ఓ సూర్యచంద్రులారా మేఘములారా ఓ ఆకాశమా అంటే పైన ఉన్నటువంటి వాటిని వర్ణిస్తూ మీ అందరూ కూడా వీళ్ళపై అపారమైనటువంటి కరుణా అమృత వర్షాన్ని కురిపించి వీళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూచెదరుగాక తల్లి ప్రేమ చూడండి ఎంత గొప్పగా ఉంది ఇంకా అంటుంది ఆవిడ పైనున్నటువంటి వాళ్ళని అందరినీ పిలిచి సప్తర్షి మండలాన్ని సప్తర్షులారా నా కొడుకుని నా పిల్లల్ని వీళ్ళని కాపాడండి పక్షులారా మా పిల్లల్ని కాపాడండి వన్య మృగములారా నా పిల్లల్ని కాపాడండి ఓ వృక్షములారా మా పిల్లలు తిరుగుతూ ఉంటారు వాళ్ళని రక్షించండి కాపాడండి సరీసృపములారా పాకేటువంటివైనటువంటి పాములు తేళ్ళు జర్రులు ఇవన్నీ కూడా అడవుల్లో తిరుగుతునేటప్పుడు మీరు అక్కడక్కడ కనబడతారేమో మీ వల్ల ఏ విధమైనటువంటి ఆపద కూడా మా పిల్లలకు రాకుండా ఉండేటట్టుగా అనుగ్రహించండి మీరు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా వీళ్ళని ఇబ్బంది పాలు చేయకుండా ఉండండి ఆవిడ కోరిక చూడండి ఓ పాషాణములారా రాళ్ళని అడుగుతుంది మీరు వీళ్ళు నడిచేటప్పుడు కాళ్ళకి గట్టిగా కాకుండా కాస్త మెత్తదనం వహించి వాళ్ళ కాళ్ళని కాపాడండి ఆ మాతృహృదయం ఎంత గొప్పది రాళ్ళని ప్రార్థించింది భూమాతని ప్రార్థించింది వన్య జంతువులను ప్రార్థించింది సింహశార్దూలములు గండభేరుండాది మృగములను అన్నింటినీ కూడా ప్రార్థించింది మీరందరూ కూడా వీళ్ళకి రక్షణ ఇవ్వండి అని చెప్పి మొత్తం అందరికీ కూడా అందరి ఆశీర్వచనములకు కూడా వీళ్ళకి లభించాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంది ఆవిడ ఓ ఇంద్ర ఓ కుబేర అష్టదిక్పాలకులారా ఓ అగ్ని ఓ వాయుదేవుడ మీరందరూ కూడా నా పిల్లల్ని రక్షించాలి మీరు లేని చోటు ఉండదు కదా మీరు తిరగని చోటు ఉండదు కదా వీళ్ళు ఎక్కడున్నా సరే మీ తాలూకా రక్షణ వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఇన్ని విధములుగా ప్రార్థించింది కౌశల్య రాముడు నవ్వుకున్నాడు అది తల్లింటి అనుకున్నాడు ఆయన అమ్మా ఇక మాకు సెలవు మేము బయలుదేరుతున్నాం
మాకు అనుజ్ఞ ఇమ్మన్నాడు ఆయన. అనగానే ఏడుస్తూ ఒంటి మీద స్పృహ లేని పరిస్థితిలో తన శరీరం ఎట్లా ఉందో ఏమవుతున్నాను అనే ఆలోచన కూడా లేకుండా వచ్చి వీధి వరకు వచ్చి అక్కడతో సొమ్మసిలిపోయింది ఆవిడ. మరి రాలేక ఆ రామచంద్ర ఎట్లా యా ఈ బంధాలని తెంచుకున్నావు, ఎలా తెంచుకున్నావు ఈ బంధాలని, ఆ కన్న తల్లి తాలూకా ప్రేమని ఎలా తెంచుకోగలిగావు, అది నీకు మాత్రమే సాధ్యం, నువ్వు మాత్రమే అలాగా చేయగలవు. మెట్లు దిగాడైన సుమంత్రాదులందరూ కూడా వెనకాల అనుసరించి వస్తూ ఉన్నారు, వందిమాగతలందరూ కూడా వస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇవాళకి స్వస్తి, మళ్ళీ తర్వాత అంశం విందాము.